హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉదయ కిచెన్. ఈరోజు మనం నేను రెగ్యులర్గా కూరలో వేస్తాను కదా మసాలా, నేను ఆ మసాలా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే నేను ధనియాలను తీసుకున్నాను. ఆ ధనియాలు కూడా ఇలా చూడండి, మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి నేను ఒక గిన్నెలోకి వేసుకొని తీసుకున్నాను. అలాగే దాంట్లో కావలసిన మసాలాలు, లవంగాలు, అలాగే యాలకులు కొన్ని, ఒక కప్పు వరకు బియ్యం. మసాలాలో ఈ బియ్యం వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు వరకు తీసుకున్నాను. దీంట్లో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ధనియాలను వేపుతున్నాను. మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ ఏమీ వేయకుండానే ఫ్రై చేయాలి. ఇలా చూడండి, ఇలా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇవి తీసేసుకోవాలి. ఇవి తీసి వేరే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాదే ప్యాన్లో ఇప్పుడు మనం బియ్యాన్ని కూడా వేపుకోవాలి. లైట్గా వేపుకొని అప్పుడే దాంట్లోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఉంటే అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వస్తే చాలండి. ఇప్పుడు అవి 3 కూడా నేను చల్లార్చుకున్నాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా చూడండి, మెత్తగా పట్టుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పట్టుకోవాలి. మనకి ఈ మసాలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఏ కర్రీలోకైనా డైలీ వేసుకోవచ్చు ఈ మసాలా, అప్పటికప్పుడు కావాలనుకోకుండా. ఇది గరం మసాలా కాదండి, మనం న్యాచురల్గా మనం రోజు డైలీ వాడుకునే మసాలా ఇది. అందుకే దీంట్లో మసాలాలు కూడా కొంచెం తక్కువగా వేసాను. ఇప్పుడు ఇలా చూడండి, ఆ జల్లించుకున్న తర్వాత ఆ దాంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ జల్లెడ పట్టుకుంటే మనకి మసాలా అనేది మెత్తగా వస్తుంది. దాంట్లో ఇప్పుడు ముందుగా వేయకోకుండా వెల్లుల్లిపాయలు తర్వాత వేసాను. లాస్ట్లో ముందు వేస్తే మనకి మసాలా అనేది మెత్తగా అవ్వదు, మిక్సీ పట్టదు. అందుకే లాస్ట్లో వేసుకున్నాను. ఇలా చూడండి, అలా వేసి మనకి వెల్లుల్లిపాయలది మొత్తం పేస్ట్ కలిసేలాగా కలుపుకొని ఇలా డబ్బాలో కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, మనకి ఎప్పుడంటే అప్పుడు కావాలనుకుంటే మనం మసాలా వేసుకోవచ్చు. మసాలా కూడా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.